హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజ్జి టాక్స్ నేను విజయలక్ష్మిని ఫ్రెండ్స్ కథా శ్రవంతిలో భాగంగా ఈరోజు మూర్తి భవించిన మూర్ఖత్వం బుద్ధవరపు కామేశ్వరరావు గారి కథానిక ఆడియో రూపంలో మీకోసం తాత ఓ హాస్య పత్రికలో మూర్ఖ శిఖామణులు అన్న అంశం మీద ఓ హాస్య కథ రాయాలి నీకు అలాంటి అనుభవం ఏదైనా ఉంటే చెప్పు 80 ఏళ్ల తాత మార్తాండరావుని అడిగాడు అతని మనవడు మూర్తి అంటే నేను మూర్ఖుణ్ణని నీ అనుమానమా అడిగాడు తాత అయ్యో అది కాదు తాత నేనన్నది అలాంటి వారి అనుభవాలు నీకేమైనా తెలుసా అని అలా అన్నావు బావుంది నేను చిన్నతనంలో విన్న ఒక రాజు కథ చెప్తాను మధ్యలో మూర్ఖంగా అడ్డురాక చిన్నపిల్లాడిలా శ్రద్ధగా విను అని చెప్పడం మొదలుపెట్టాడు మార్తాండరావు అవి మార్కాపురం రాజ్యాన్ని మార్కండేయ వర్మ పరిపాలిస్తున్న రోజులు అతని మూర్ఖపు పనుల వలన ఆ రాజ్యంలో ప్రజలెవరూ సుఖంగా లేరు ఎందుకంటే గురుకులంలో చదువుకుంటున్న పండితుల పిల్లలను సైన్యంలో చేరమని అలాగే సైన్యంలో పనిచేస్తున్న వారిని గురుకులాలకు వెళ్లి చదువుకోమని ఏ రైతుదైనా పంట పండగ పాడైపోతే ఓదార్చడం పోయి ఆ రైతు నిర్లక్ష్యం వల్లనే పంట పోయిందని అతనికి రెండింతలు పన్ను విధించడం అలాగే ఎవరైనా ఈ మూర్ఖపు పాలనలో ఉండలేక ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటే వారి ఆస్తులను స్వాధీనం చేసుకుని వారి కుటుంబ సభ్యులకు యావజ్జీవ కారాగారం విధించడం లాంటి మూర్ఖపు పనులతో విసిగిపోయిన జనం ఆయనను మార్కండేయ వర్మ అని కాకుండా మూర్ఖాండ వర్మ అని చాటుగా పిలుచుకునేవారు ఈ మార్కండేయ వర్మ మూర్ఖపు పనుల గురించి తెలిసిన ఒక విదేశీ యాత్రికునికి ఆ రాజ్యం సందర్శించాలి అన్న కోరిక పుట్టి ఓ రోజు మార్కాపురం సంస్థానానికి వచ్చాడు ఓ 4 రోజులు ఆ రాజ్యమంతా పర్యటించిన ఆ విదేశీయుడికి అక్కడి జనం ఈ రాజు పిచ్చి చేష్టల వలన చావలేక బతుకుతున్నారని అర్థమైంది ఓ రోజు విదేశీ యాత్రికుని కోరిక మేరకు 3 సిబ్బందితో కూడిన పడవ మీద జలవిహారానికి ఏర్పాటు చేశాడు మార్కండేయ వర్మ మాటల మధ్యలో మహారాజా మీ రాజ్యంలో ప్రజలు నిజంగా మనస్ఫూర్తిగానే మీ ఆజ్ఞలు పాటిస్తున్నారా అమాయకంగా అడిగాడు యాత్రికుడు ఏ ఈ విషయంలో మీకు సందేహమా అయితే ఇప్పుడే చూడండి ఎవరక్కడ అంటూ గట్టిగా అరిచాడు రాజు చిత్తం ప్రభు తమరి ఆజ్ఞ అంటూ చేతులు కట్టుకుని నిలబడ్డాడు సేవకుడు వెంటనే నదిలోకి దూకే ఇది నా ఆజ్ఞ అన్నాడు రాజు వెంటనే నదిలోకి దూకేశాడు సేవకుడు ఆశ్చర్యపోతూ వెర్రిచూపులు చూస్తున్న ఆ యాత్రికుని వైపు చూసి మిత్రులకు ఇంకా సందేహం పోయినట్టు లేదు ఎవరక్కడా అంటూ మళ్లీ చప్పట్లు చరిచాడు రాజు చిత్తం ప్రభు తమరి ఆజ్ఞ సెలవీయండి అంటూ వచ్చాడు పడవ నడిపే సహాయకుడు మారు మాట్లాడకుండా నదిలోకి దూకే ఇది నా ఆజ్ఞ అన్నాడు రాజు వెంటనే నదిలోకి దూకేశాడు సహాయకుడు ఈ సంఘటనలు చూసి ఆశ్చర్యపోతూ అద్భుత మహారాజా నేను ఇది నిజంగా నమ్మలేకపోతున్నాను అన్నాడు యాత్రికుడు సంభ్రమంగా చూస్తూ అవునా ఇంకా నమ్మలేకపోతున్నారా అయితే చూడండి ఎవరక్కడా గట్టిగా అరిచాడు రాజు చిత్తం ప్రభు తమరి ఆజ్ఞ అంటూ చేతులు కట్టుకుని నిలబడ్డాడు పడవ నడిపే వ్యక్తి ఈ యాత్రికుడు ఇంకా నా మాటలు నమ్మలేకపోతున్నాడట నువ్వు కూడా నదిలోకి దూకే ఇది నా ఆజ్ఞ చెప్పాడు మూర్ఖరాజు తమరి ఆజ్ఞ ప్రభు అంటూ ఆనందంగా నదిలోకి దూకబోతున్న అతడిని పట్టుకుని ఆపిన యాత్రికుడు హోరి మీ ప్రభుభక్తి తగలయ్యా నువ్వు కూడా దూకేస్తే ఈ పడవ ఎవరు నడుపుతారా నా కోసమైనా కొంచెం ప్రభుభక్తి తగ్గించుకోరా అని దీనంగా వేడుకున్నాడు ప్రభుభక్త పాడా ఈ మూర్ఖుడి రాజ్యంలో చావలేక బతుకుతున్నాం అలాగని చద్దామా అనుకుంటే చావనివ్వడు మహానుభావుడు ఏ కళనున్నాడో గాని చావడానికి అనుమతిచ్చాడు నన్ను చావనియండి మీ చావు మీరు చావండి అని నదిలోకి దూకేశాడు ఆ తర్వాత అష్ట కష్టాలు పడి ఒడ్డుకు చేరుకున్నారు రాజు యాత్రికుడు అప్పుడు పూర్తిగా అర్థమైంది ఆ విదేశీ యాత్రికునికి మార్కండేయ రాజు యొక్క మూర్ఖపు చేష్టలు ఏ స్థాయిలో ఉన్నాయి అన్నది అవే గ్రంథస్థం చేయాలని నిర్ణయించుకుని తిరుగు ప్రయాణమయ్యాడు ఆ విదేశీయుడు ఇక రాజుగారి ఆస్థానంలో పండితుల పరిస్థితి మరీ దారుణంగా ఉండేది ప్రతిరోజు ఏదో ఒక పిచ్చి ప్రశ్న వేయడం దానికి సమాధానం అడగడం లాంటిది ఒకరోజు సూర్యచంద్రులు పైనెందుకుంటారు కింద ఎందుకుండరు
అడిగాడు మూర్ఖరాజు ఓ పండితుణ్ణి. వారు కింద ఉంటే మనం మాడి మసైపోతాం మహారాజా, చెప్పాడు ఆ పండితుడు. ఆ సమాధానం నచ్చకపోవడంతో అతడిని రాజ్య బహిష్కారం చేశాడు రాజు. అదే ప్రశ్న ఇంకో పండితుణ్ణి అడిగాడు రాజు. ప్రభు, సూర్యచంద్రులు మన కింద ఉండాలంటే మనం పైకి పోవాలి, అంటే స్వర్గానికి పోవాలి, యుక్తిగా సమాధానమిచ్చాడు పండితుడు. ఆ సమాధానం కూడా రుచించకపోవడంతో అతడికి కూడా రాజ్య బహిష్కరణ శిక్ష వేశాడు రాజు. ఇలా రోజుకొక అర్థం పర్థం లేని ప్రశ్న వేయడం, ఆ సమాధానాలు రుచించక రాజ్య బహిష్కరణ శిక్షలు విధించడం వలన ఆస్థానంలో పండితుల సంఖ్య తగ్గిపోవడంతో కలత చెందిన మహాపండితుడు కులగురువు అయిన కుశాగ్రవర్మ మహామంత్రి మణిమంతుడిని కలుసుకుని పరిస్థితి వివరించాడు. రాజుకి తమ మాట మీద నమ్మకం ఉండడం వలన వారిరువురు మూర్ఖపు రాజుని మార్చడం కోసం ఓ పథకం ఆలోచించి సమయం కోసం ఎదురు చూడసాగారు. ఆ రోజు నిండు సభలో రాజుగారు యథాప్రకారం తన మూర్ఖపు ప్రశ్నలతో పండితులను ప్రశ్నించడానికి సమాయత్తమయ్యారు. ఈలోగా మహామంత్రి లేచి, ప్రభు, ఇప్పటికే కొన్ని వందల ప్రశ్నలు అడిగి మీరు చరిత్రలో నిలిచిపోయారు. ఈసారి కొంచెం వైవిధ్యంగా ప్రశ్న సంధించండి. అయితే ఒక షరతు, ఎవరైనా సరైన సమాధానం చెబితే మటుకు మీరు ఇక భవిష్యత్తులో ప్రశ్నలు వేయకూడదు అని ఓ నియమం పెట్టాడు. తప్పకుండా మహామంత్రి, మీ మాట మాకు శిరోధార్యం, కానీ జవాబు చెప్పని వారికి మాత్రం యథాప్రకారం రాజ్య బహిష్కారం తప్పనిసరి అని చెప్పి ఆ రోజుకు కొలువు చాలించాడు రాజు. మర్నాడు ఉదయం సభ కొలువు తీరగానే, పండితులారా, మన మహామంత్రి గారు నన్ను ప్రశ్నలు వైవిధ్యంగా అడగమన్నారు, కాబట్టి నేను నోటితో ప్రశ్నలు అడగను, కానీ నేను నా చేతి వేళ్లతో కొన్ని సంజ్ఞల ద్వారా ప్రశ్నలు వేస్తాను. మీరు కూడా సంజ్ఞల ద్వారానే సమాధానం చెప్పాలి. నేను ఆశించిన సమాధానం వస్తే ఈ రోజు నుంచి ఈ ప్రశ్నల కార్యక్రమానికి స్వస్తి చెప్తాను, చెప్పకపోతే శిక్ష ఏమిటో మీకు తెలుసు కదా అంటూ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు రాజు. మొదటగా తన కుడి చేతిని తల చుట్టూ తిప్పి ఒక వేలు చూపించాడు రాజు. వెంటనే ఓ పండితుడు లేచి తన రెండు చేతులు ఎత్తి నమస్కరించాడు. తల అడ్డంగా ఊపాడు రాజు. మరో పండితుడు లేచి వద్దు వద్దు అన్నట్టు రెండు చేతులు ఆడించాడు. తల అడ్డంగా ఊపాడు రాజు. ఇంకో పండితుడు లేచి ఏంటి కర్మ అన్నట్టు నుదుటి మీద కొట్టుకున్నాడు. తల అడ్డంగా ఊపాడు రాజు. ఇలా మూడు రోజులలో సుమారు 30 మంది పండితులు సమాధానం చెప్పలేక రాజ్య బహిష్కరణకి గురయ్యారు. 4వ రోజు ఉదయం తామొకటి తలిస్తే జరిగింది ఏంటి? అసలు రాజు తన సంజ్ఞ ద్వారా ఏం చెప్పదలుచుకున్నాడు? మహాపండితుడైన తనకే అర్థం కావడం లేదు. పాపం, మిగతా పండితులకు ఏం తెలుస్తుంది అనుకుంటూ తన ఇంటి వద్ద దిగాలుగా కూర్చుని ఆలోచిస్తున్నాడు కుశాగ్ర శర్మ. అదే సమయానికి అక్కడికి వచ్చిన ఓ గొర్రెల కాపరి, అయ్యోరు ఏటీ దిగులుగా ఉండారు అని అడిగాడు. 3 రోజుల నుంచి సభలో జరిగిన వ్యవహారమంతా చెప్పాడు కులగురువు. అయ్యోరు, మీరేమీ ఆలోచించబాకండి, మూగ గొర్రెల భాషే తెలిసినవాణ్ణి, ఆరి బోస నాకు తెలియదా, రేపు పొద్దులా నన్ను సభకు తీసుకెళ్ళండి, ఆరికి సమాధానం నేను చెప్తాను. ఏమిటి నువ్వా? తేడా వస్తే శిక్ష ఏంటో నీకు తెలుసు కదా. పండితులారు, మీరేమీ భయపడబాకండి, ఆ విషయం గురించి మర్చిపోండి, రేపటేళ నన్ను సభకు తీసుకుని వెళ్తున్నారు అంతే అంటూ గొర్రెలు తోలుకుంటూ ముందుకు పోయాడు. మొదట ఆశ్చర్యపోయిన కుశాగ్ర శర్మ, ఏమో ఏ పుట్టలో ఏ పాముందో, ఆ సరస్వతీమాత ఈ కాపరి రూపంలో వచ్చి తమను కాపాడుతుందేమో అని సమాధానపడ్డాడు. మర్నాడు సభ ప్రారంభమైంది. ప్రశ్నల పరంపరలో భాగంగా రాజుగారు తన కుడి చేతిని తల చుట్టూ తిప్పి ఒక వేలు చూపించాడు. దానికి సమాధానంగా ఆ గొర్రెల కాపరి 2 వేళ్లు చూపించాడు. వెంటనే రాజు 3 వేళ్లు చూపించాడు. దానికి సమాధానంగా గొర్రెల కాపరి తన తల మీద వెంట్రుకలు చూపించాడు. వెంటనే రాజు ఆనందం పట్టలేక కిందికి దిగి ఆ గొర్రెల కాపరిని ఉచిత రీతిన సత్కరించి రాజలాంఛనాలతో ఇంటికి సాగనంపాడు. కాసేపటికి తేరుకున్న మహామంత్రి, రాజా, మీరు ఏమి అడిగారో, ఆ కాపరి ఏమి చెప్పాడో సభాసదులకు వివరించ ప్రార్థన అంటూ వినమ్రంగా అడిగాడు. దానికి రాజు, నేను ఈ సకల ప్రపంచాన్ని నడిపిస్తున్నది ఆదిశక్తి ఒక్కతే అని నా కుడి చేతిని తల చుట్టూ తిప్పి ఒక వేలు చూపించాను. దానికి అతను,
ఒక్కతే కాదు ఆమెతో పాటు సృష్టికర్త బ్రహ్మ కూడా అని రెండు వేళ్లు చూపించాడు. దానికి నేను ఆ లెక్కన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురూ కలిపి నడిపిస్తున్నారు అన్నట్టు మూడు వేళ్లు చూపించాను. దానికతను అలా అయితే ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నది ముక్కోటి దేవతలు అంటూ తన తల మీద వెంట్రుకలు చూపించాడు. ఒక గొర్రెల కాపరికి ఇంత విజ్ఞానం ఉందంటే నేను నిజంగా నమ్మలేకపోతున్నా అంటూ ఆనందంగా చెప్పాడు రాజు. దీన్ని అవకాశంగా తీసుకున్న మహామంత్రి, రాజా చూశారా, ఒక పామరుడికే ఇంత విజ్ఞానం ఉందంటే మరి పండితులకి ఎంత ఉండాలి? ఇన్నాళ్ళు మీరడిగిన ప్రశ్నలకు వాళ్ల దగ్గర సమాధానం లేక కాదు. అంతేకాదు, మనం బహిష్కరించిన పండితులు ఇప్పుడు మన పొరుగు రాజ్యాలలో మంచి పేరు సంపాదించుకున్నారు కూడా చెప్పాడు మహామంత్రి. మరి వారు ఎందుకు అలా సమాధానాలు చెప్పకుండా బహిష్కరణకు గురయ్యారు? అమాయకంగా అడిగాడు రాజు. మన రాజ్యంలో ఉండడం ఇష్టం లేక అంటూ ఓ చిన్న అబద్ధం చెప్పి రాజ్యంలో ఉన్న వాస్తవ పరిస్థితుల గురించి చెవిలో రహస్యంగా చెప్పాడు మహామంత్రి. అవునా, సరే, నేను ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు నుంచి ఇలాంటి మూర్ఖపు ప్రశ్నలు మతిమాలిన పనులు చేయకూడదని నిశ్చయించుకున్నా. అంతేకాదు, బహిష్కరణకు గురైన పండితులందరినీ వెనక్కు రప్పించే ఏర్పాట్లు చేస్తా అంటూ చెప్పాడు ఆనందంగా. జై మూర్ఖా, క్షమించాలి, జై మార్కండేయ మహారాజ్కి జై అన్న నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది. హాదిరా మనవడా కథ ఎలా ఉంది? హాయిగా రాసి పోస్ట్ చేసేయి చెప్పాడు మార్తాండరావు తాత. బాగానే ఉంది తాత, నేను నువ్వనుకున్నంత మూర్ఖుడను కానులే. కానీ అసలు ఆ గొర్రెల కాపరి వెర్షన్ ఏంటి? అది చెప్పనే లేదు నువ్వు అన్నాడు మనవడు. అవును రోయ్, అది మర్చిపోయా. సరే నడు మళ్ళీ కథలోకి అంటూ చెప్పడం మొదలుపెట్టాడు తాత. సభ నుంచి వచ్చిన ఆ సాయంత్రం గొర్రెల కాపరిని కలిసి, ఒరే నాయనా, నాకు తెలియక అడుగుతున్నా, అసలు రాజుగారు సౌజ్ఞల ద్వారా ఏమడిగారు? దానికి నువ్వు సౌజ్ఞల ద్వారా చెప్పిన సమాధానమేంటి అడిగారు కుశాగ్రసేన. ఓస్ అదాండి బాబయ్య, ముందుగా రాజుగారు నన్ను తన కుడి చేతిని తల చుట్టూ తిప్పి ఒక ఏలు చూపిస్తూ, నీ గొర్రెల మంద అంతా కలిపి ఒక వరహాకి ఇస్తావా అని అడిగారు. దానికి సమాధానంగా నేను 2 ఎకరాలు ఇస్తే ఇస్తాను అన్నట్టు 2 ఏళ్ళు చూపించాను. మళ్ళీ ఆయన సిగ్గు లేకుండా 3 వరహాలు ఇస్తాను ఇస్తావా అన్నట్టు 3 వేలు చూపించాడు. దానికి నాకు కోపం వచ్చి, నీ బోర్డు 3 వరహాలకు నా వెంట్రుకు కూడా రాదు బయటకు పో అన్నట్టు నా తల మీద వెంట్రుకు చూపించాను. ఆ దెబ్బకి రాజుగారు నా నిజాయితీకి మెచ్చి సన్మానం చేశారు అని చెప్పడం ముగించాడు గొర్రెల కాపరి, వెర్రిచూపులు చూస్తున్న కుశాగ్ర శర్మ వైపు ఆశ్చర్యంగా చూస్తూ. హదిరామూర్తి కథ మూర్తి భవించిన మూర్ఖత్వం అని నీ పేరు కూడా కలిసొచ్చేలా కథకు పేరు పెట్టి ఆ పత్రికకి పంపే చెప్పాడు 80 ఏళ్ల మార్తాండరావు తాత. కానీ కథ చదివి నవ్వుతారంటావా తాత? సందేహించాడు 30 ఏళ్ల మనవడు మూర్తి. కథ బాగుంటే మామూలుగా నవ్వుతారు, బాగా లేకపోతే మూర్ఖత్వంగా ఈ కథ రాసిన నిన్ను తలుచుకుని జాలిగా నవ్వుతారు అన్నాడు తాత. అంటే మొత్తం మీద నవ్వు మటుకు కామన్ అన్నమాట. అంతేగా అంతేగా అంటూ ఓ అరతుల ముక్కు పొడు ముక్కులోకి దట్టించాడు మార్తాండరావు తాత.